గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని మా పార్టీకి ప్రచారం చేయమని అడిగి ఒకే వేదిక మీదకు వచ్చి ప్రచారం చేయించుకొని చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఈ పక్కన ఇంతింత తాటికాయ అంత బొమ్మలు వేసుకొని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అరే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడంట తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్లినంతగా ఈ శ్రీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లలేదు దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు నాకు ఇది నా మాటలు కదా వాళ్ళను మాటలు అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం మెబ్బెబ్బెబ్బె చెబ్బెబ్బెబ్బె అని చెప్పేసి నవ్వులుతా ఉంటారు అంటే నేను అనేది మీరు ఎన్ని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చమని నాకు అనిపిస్తుంటది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే తన ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను ఈ గొడవలప్పుడు మన దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిశారు వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు చిన్న రైటింగ్ ఏదో పట్టుకొచ్చి స్లోగన్స్ ఏదో నాకు కనిపిస్తా ఉంటే నేను చూశాను ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే వింటే తింటే గారెలు తినాలి వింటే భారత వినాలిలాగా తిడితే కేసీఆర్లా తిట్టాలి పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని అన్నారు ఇక్కడ రెచ్చిపోతున్నారు చివరికి ఆయన టీఆర్ఎస్ తో కలిసిపోయాడట ఆయన కేసీఆర్ గారు ఒకరయ్యాడంట మిమ్మల్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళు కేసీఆర్కి అనుకూలం మీరు విమర్శించడానికి వీలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు అంటే మీరు కేసీఆర్తో కలిసిపోయారు ఏమిటి అన్యాయం అంటున్నా నేను ఒక్కటే ఒకటి అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎందుకు వెళ్లి కాళ్ళు పట్టుకున్నారు ఇవాళ ఎందుకు జుట్టు పట్టుకుంటున్నారు అంటే ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు మా నైజమే అది నేను ఒకటే మనవి చేస్తున్నా నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి తెలుగుదేశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన్ని వాడుకున్నారు వదిలేశారు నారావారు ఆయన కుమారుడైనటువంటి హరికృష్ణ గారిని కొత్తలో ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి ఆర్ఎండ్బి మినిస్టర్ చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసి ఎమ్మెల్యే కాకపోయినా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత టక పక్కగా నెట్టేశారు అది వాడుకుని వదిలేయటం అంటే రెండోది వెంకటేశ్వరరావు గారు అసలు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారితో పాటు అడుగులో అడుగు వేసినటువంటి మనిషి ఆయన్ని నందమూరి తారక రామారావు గారిని దించేసినప్పుడు తీసుకొచ్చారు వాడుకున్నారు తర్వాత వదిలేశారు ఆయన పాపం బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అటు ఇటు తిరుగుతున్నటువంటి సందర్భాలు చూశాం అక్కడి దాకా ఎందుకు పోయిన ఎన్నికలు కాక అంతకు ముందు ఎన్నికల్లో జూనియర్ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు లాగా ఉంటారని ఆయన తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించి బ్రహ్మాండంగా ప్రచారం చేయించుకొని ఎక్కడ పెట్టారు ఇప్పుడు ఆయన్ని అని అడుగుతా ఉన్నా ఆయన సినిమాలు కూడా చూడటానికి వీల్లేదు మన తెలుగుదేశం వాళ్ళని హుకుం జారీ చేసింది లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కాదని అంటున్నా మహానటి జయప్రద గారు ఆమెను కూడా అంతే కదా వాడుకున్నారు వదిలేశారు ఇవాళ లేటెస్ట్ ఉదాహరణ ఏమిటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమిటి అన్యాయం అంటున్నా మేమేదో విమర్శ చేస్తే మా మీద మీరు దూకుడుగా రావచ్చు కానీ మీకు సపోర్ట్ చేసి మీ గెలుపుకు దోహదం చేసినటువంటి వారిని కూడా మీరు విమర్శించే పరిస్థితి వారిని కూడా అసలు సినిమాలు చూసుకోండి మీరు రాజకీయాలు మాట్లాడొద్దు మొత్తం సినిమాలు చూసుకోవాలి మళ్ళీ ఎలక్షన్ల ముందు వచ్చి చంద్రబాబుకి సపోర్ట్ చేయాలి అది వాళ్ళ కోరిక ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు దీనికి ప్రజలు గమనిస్తున్నారు వాడుకుని వదిలేయటం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి పాలసీ పాప తెలియక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు చేతులు కాలుతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి గమనించవలసిందిగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కోరుతూ ఉన్నా ఇదే తెలుగుదేశం యొక్క కుట్ర ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్న దయచేసి సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య దేశంలోకి వెళ్ళా చాలా సున్నితమైన సమస్య 60 సంవత్సరాలు పై చిలుకు హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని
దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి ఇది 1960ల్లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చి పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హాఫ్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు తెలంగాణనేమో మిగిలిన రాష్ట్రం చేశారు మంచిదే సంతోషమే దీన్ని ఎవరు కాదనరు కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది।